Hey, hello guys, welcome back to our channel. Hello Telugu gamers, I am your LKS with another new video. So guys, here is video low. So manki free fire lo gun king and jeppes kotta ga new mode vachindi, okay na? And gun king mode addam valla so kotta valaki chala ante chala gameplay increase avutundi guys. ఎలా అని మీకు డౌట్ ఉండొచ్చు, ఓకేనా? సో నేను టోటల్గా గేమ్ ప్లే ఆడుకుంటూ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గన్కింగ్ మోడ్ వచ్చేసి సో మన కొత్తగా ఆడుతున్న ప్లేయర్స్కి ఒక వరం అని చెప్పుకోవచ్చు, ఓకేనా? అండ్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే సో వెంటనే లైక్ చేయండి గాయస్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇక గన్కింగ్ మోడ్ ఆడి సో గేమ్ ప్లే అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్రో అనేది క్వశ్చన్ కదా. అండ్ ఇంకా సింపుల్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్కింగ్ మోడ్ ఎలా ఆడాలి, ఓకేనా? గన్కింగ్ మోడ్ వచ్చేసి ఓన్లీ సోలోలోనే అవైలబుల్గా ఉంది, ఓకేనా? మన స్క్వాడ్ డియో సపోర్ట్ ఎవరితో లేదు, ఇక్కడ ఓన్లీ మన గేమ్లోనే చూపించాలన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్లోకి వెళ్ళగానే మనకి ఒక నైఫ్ ఇస్తారు, కత్తి, ఓకేనా? సో మనకి గన్ను రావాలి అంటే ఖచ్చితంగా కత్తితో మనం ఒకరిని చంపాలి. అలా చంపితేనే మనకు ఒక గన్ను అనేది రావడం జరుగుతుంది, ఓకేనా? సో ఖచ్చితంగా మీరు గన్ను రావాలంటే ఎనిమిది చంపాలి కాబట్టి సో మీరు కసిగా ఆడతారు చంపాలని. అండ్ చంపిన తర్వాత సెకండ్ టైం మనకి నాకు ఇష్టమైన M1887 గన్ వచ్చింది. M1887 గన్ అనేది సో నా ఫేవరెట్ కాబట్టి సో దీనికి ఇచ్చిన 2 టార్గెట్ కిల్స్ అనేది నేను ఈజీగా కంప్లీట్ చేయగలను, ఓకేనా? అండ్ ఈ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ MP40 వచ్చింది. అండ్ MP40తో నేను M1887తో ఎలా ఫ్రీగా ఆడుతున్నాను, దీంతో అలా ఆడలేవను అనమాట. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయలేవను. అలా అని చెప్పేసి నాకు ఇప్పుడు MP40 వద్దు, వేరే గన్ కావాలి అంటే మనం చేంజ్ చేసుకోగలమా? చేంజ్ చేసుకోలేము. సో చచ్చినట్లుగా సో 2 కిల్స్ అనేది టార్గెట్ ఇచ్చాడు MP40తో. సో ఖచ్చితంగా MP40తో నేను 2 కిల్స్ చేస్తేనే నేను నెక్స్ట్ ఇంకో గన్కి అనేది అప్గ్రేడ్ అవ్వగలను, ఓకేనా? అండ్ ఇలా గన్ కింగ్ మోడ్లో టోటల్గా 14 వెపన్స్ని మనం యూస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా? లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, స్నైపర్, గ్రానేడ్, పిస్టల్, నైఫ్, ఇలా అన్ని గన్స్ మనం యూస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో ఈ గన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో ఒక ప్లేయరు అన్ని వెపన్స్ ఆడడం నేర్చుకోవాలి అనేదే ఈ మోడ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట, ఓకేనా? ఎందుకంటే సో MP40 అయిపోగానే నెక్స్ట్ నాకు MP5 వస్తుంది. MP5తో UMP అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇగో చూడండి, UMPతో నేను 2 కిల్స్ ఫస్ట్ నేను చేసేయాలి. చేసేస్తేనే నెక్స్ట్ CG-15 గన్ వస్తుంది, దాంతో మళ్ళీ 3 కిల్స్. ఇలా ఏంటి అంటే నా చేతిలో ఉన్న గన్ మారాలి అని అంటే నేను ఇంకో 2 కిల్స్ కానీ 3 కిల్స్ కానీ ఆ గన్కి ఇచ్చిన రిక్వైర్మెంట్ కిల్స్ చేస్తేనే నెక్స్ట్ గన్ రావడం జరుగుతుంది. ఇలా ఏంటి అంటే మనకు అన్ని గన్స్తో ఆడడం అలవాటైపోద్ది. అండ్ ర్యాంకుడ్ మోడ్లో ఎప్పుడు ఎక్కడ దిగినా ఏ గన్ దొరికినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. సో గన్ కింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట, ఓకేనా గైస్? అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే సో ఈ మోడ్లో ఆడితే గేమ్ ప్లే ఎలా ఇంప్రూవ్ అయ్యింది అంటే ఈ మోడ్లో వచ్చేసి అందరూ నూబులే రారు, ఓకేనా? అసలు ఒక్కడు కూడా నూబు రాడు గాయస్. మనకు ఏ ర్యాంక్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరోయిక్లో ఉన్నా కదా, అండ్ ఆ ర్యాంక్కి సంబంధించిన ప్లేయర్సే వస్తారు. ఒక మాటలో చెప్పాలంటే నాతో నేను యుద్ధం చేస్తున్నట్లే, నేను అవతల ఎంత స్ట్రాంగ్ ఉన్నానో నా గేమ్ ప్లే తగ్గట్టు అవతల కూడా నాలాంటి కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. సో నాలాంటి వాళ్ళని ఏం కొట్టాలంటే సో నాకంటే ఒక ప్లాన్ ఉండాలి కదా, ఒక కవర్ తీసుకొని కొట్టాలి, రన్ చేయాలి, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి. అలా కొట్టుకుంటూ పోతేనే సో మనం విన్ అనేది చేయగలుగుతాం అనమాట. సో M1014 వచ్చింది, ఇప్పుడు M1014తో కూడా నేను ఈజీగా ఆడగలను. సో ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాను కాబట్టి ఇది కూడా పెద్ద నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ఇందులో కొన్ని గన్స్ ఉంటాయి నేను హ్యాండిల్ చేయలేని గన్స్, నేను యూజ్ చేయని గన్స్. అండ్ వాటితో నేను చాలా కేర్ఫుల్గా అండ్ చాలా ప్లాన్డ్గా ఆడితేనే 8 కిల్ చేయగలుగుతాను అనమాట, ఓకేనా? అండ్ ఇప్పుడు చూడండి, సో MP5 వచ్చింది. అండ్ MP5తో సో నేను ఖచ్చితంగా ఒక 3 మెంబర్స్ని చంపాలి. MP5 చాలా బెస్ట్, డ్రాగ్ హెడ్ షాట్స్ బాగా పడిపోతాయి. అండ్ చూడండి నేను ఎలా ఆడుతున్నానో, ఖచ్చితంగా షూట్ చేసేటప్పుడు జంప్ చేసుకుంటూ షూట్ చేయాలి గ్యాస్. జంప్ చేయకుండా షూట్ చేస్తే సో ఈజీ అండ్ ఈజీగా 8 మనల్ని కిల్ చేసేస్తారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎవ్రీ బుల్లెట్ మనం షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జంప్ చేసుకుంటూ ఎనిమిది మైండ్ డైవర్ట్ చేస్తూనే ఆడాలి. ఎందుకంటే ఇందులో మనం ఫిస్ట్ తీసుకొని ఉరకలేమన్నమాట. ఖచ్చితంగా మన చేతిలో గన్ ఉంటుంది, మనం గన్ అనేది తీయలేము మన చేతిలో నుంచి. ఫిస్ట్ తీసుకోలేము, మెయిన్గా ఫిస్ట్ తీసుకొని ఉరకలేము కాబట్టి, గన్నుతోనే ఉరకాలి కాబట్టి స్పీడ్గా ఉరకడు. అందుకోసమే మనం ఏ కాడికి జంపింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వెంటనే జంప్ చేస్తూ అటు ఇటు జంప్ చేస్తూ 8 కొడితే ఏమవుద్దంటే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. సో మనం వాడిని ఈజీగా కిల్ చేయొచ్చు. చూసారా, ఇప్పుడు P90తో నేను ఇంకో కిల్ చేసేస్తే P90 కిల్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఫస్ట్లో నేనే ఉన్నాను. ఇప్పుడు వరకు నేను ఎన్ని గన్స్ వాడానంటే సో నేను 6 గన్స్కి అయితే చేంజ్ చేశాను. అండ్ ఇప్పుడు స్పాస్ వచ్చింది, స్పాస్ అసలు నాకు వాడటమే రాదు గ్యాస్. సో చూడండి, ప్రజెంట్ నేను ఫస్ట్ ప్లేస్మెంట్లో ఉన్నాను. ఈ స్పాస్ వాడేసరికి నేను ఎంత డౌన్లో అయిపోతున్నా చూడండి. ఎందుకంటే స్పాస్ మనకు వాడడం రాదు, అయినా సరే స్పాస్తో నేను ఆడాలి. ఎలాగైనా సరే స్పాస్తో ఆడి నేను 3 కిల్స్ చేయాలి. ఏదో ఒక ప్లాన్ నేను వేయాలన్నమాట, ఎలా అలాగా ఒక 3 కిల్స్ చేయాలి, లేకపోతే స్పాస్ గన్ అయితే పోదు, ఓకేనా? సో ఇలా టోటల్గా 14 గన్స్
మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏ గన్తో అయినా 3 kills 2 kills చేయడం వల్ల ఏంటి అంటే అన్ని గన్స్తో ఆడడం మనకు అలవాటు అయిపోతుంది. ఒక్క గేమ్తో అలవాటు కాదు గాయస్. ఓకే, నా కొత్తగా ఆడుతున్న వాళ్ళు చాలా గేమ్స్ ఆడండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ట్రైనింగ్ మోడ్ లెక్కనే, కాకపోతే ట్రైనింగ్ మోడ్లో మన ఇష్టం మనకి ఇష్టం వచ్చిన గన్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఏంటి అంటే వాడిచ్చిన గన్నుతోనే మనం ఆడాలి. ట్రైనింగ్ మోడ్కి దీనికి చాలా తేడా ఉంది. కాకపోతే దాంతో దీంతో కంపేర్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అంటే ట్రైనింగ్ మోడ్లో ఎలా అయితే ఎనిమిస్ ఎక్కడ పడితే అక్కడ నుంచి వస్తున్నారో ఎక్కడే ఇప్పుడు మనం చచ్చిపోయామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమి వెనకే మనం దిగవచ్చు, వెంటనే మనం కిల్ చేయొచ్చు. అలా ఒక ప్లేస్మెంట్ అనేది లేదు, ఎక్కడ పడితే అక్కడ మనం మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. సో ఇలా రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎనిమిస్ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కాబట్టి మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలి. ఊకి రొటేట్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ రన్ చేసుకుంటూ అలా 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 హడావుడిగా ఆడుతూ కూల్గా ఆడాలి. ఓకేనా, చాలా స్పీడ్ గేమ్ ప్లే అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇలా ఆడడం వల్ల. ఈ గన్ కింగ్ మోడ్ ఆడడం వల్ల ఏంటి అంటే సో స్పీడ్గా గేమ్ ప్లే ఆడడం అనేది ఇంక్రీజ్ అవుద్ది గాయస్. మెయిన్గా ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఎనిమిస్ ఎట్ నుంచి వస్తారో తెలియదు, ఎవరెవరు ఎక్కడి నుంచి పడతారో తెలియదు కాబట్టి మనం ఊకి అటు ఇటు ఉరకడం అండ్ స్క్రీన్ని స్పీడ్గా రొటేట్ చేయడం అండ్ మన బ్రెయిన్ కూడా కొంచెం స్పీడ్గా ఉండడం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటాం కాబట్టి గన్ కింగ్ మోడ్ ఆడడం వల్ల గేమ్ ప్లే కొంచెం స్పీడ్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ స్పాస్తో నేను అటు ఇటు 2 kills చేశాను అండ్ ఇంకొక కిల్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో చూసారా, సో స్పాస్ ఉండడం వల్ల ఎంత టైం వేస్ట్ అయిపోయిందో నాకు వాడటం రాదు, అయినా సరే నేను వాడాలి కాబట్టి అలాగెలాగా కష్టపడి 3 kills అయితే చేశాను. అండ్ ఇప్పుడు VSS VSSతో 2 kills చేయాలి. సో చూడండిగా, సో ప్రజెంట్ మనమే టాప్లో ఉన్నాము. నా నెత్తి మీద సో ఒక రెడ్ కలర్ది డ్రాగో సింబల్ అవుపడుతుంది చూడండి, ఒకటి పిల్లి టైప్లో. అది ఏమంటారో నాకు అంత క్లారిటీ లేదు, మీకు ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు మనం ఫస్ట్లో మనమే ఉన్నాము అండ్ ఇప్పుడు డబుల్ బ్యారెల్ షార్ట్ రేంజ్ గన్ను చిన్నది ఇంకోటి వచ్చింది, దీంతో 2 kills చేయాలి. దీంతో 2 kills చేస్తే నెక్స్ట్ పిస్టల్తో కూడా నేను సో 2 or 3 kills చేయాలి. ఆ తర్వాత గ్రానేట్ తర్వాత బ్యాట్ వస్తుంది నాకు. ఇలా మనకి నెక్స్ట్ ఏ గన్ వస్తుందో కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో మనం ఇంకొక కిల్ చేసేస్తే పిస్టల్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంకా ఫస్ట్లోనే ఉండమనమాట, ఫస్ట్ పొజిషన్లో మనమే ఉన్నాం, మన దాకా ఇంకెవరు రాలేదు. అండ్ ఇప్పుడు మనకి పిస్టల్ వచ్చింది అండ్ పిస్టల్తో నేను ఇద్దరిని చంపాలి. పిస్టల్తో ఇద్దరిని చంపిన తర్వాత నాకు గ్రానేట్ వస్తుంది, గ్రానేట్తో ఒకళ్ళని ఇద్దరిని చంపాలి. ఆ తర్వాత బ్యాట్ వస్తుంది, బ్యాట్తో ఒకళ్ళని కొట్టేస్తే చాలు బూయే మంది. ఓకేనా, సో ఇలా ఫాస్ట్గా అందరికంటే ఫాస్ట్గా మనం కిల్ చేసేస్తే మందే బూయే అనమాట. చెప్పాను కదా, సో గన్ కింగ్ మోడ్లో ఏంటి అంటే ఫాస్ట్ గేమ్ ప్లే ఇంక్రీజ్ అవుద్ది. ఎందుకనంటే మనం అందరికన్నా ఫాస్ట్గా కిల్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ గేమ్ ప్లే అనమాట. ఎవరైతే ముందుగా కిల్స్ చేస్తారో అన్ని వెపన్స్ యూజ్ చేస్తే వాళ్ళదే బూయా. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, సో M1 007 వర్సెస్ పిస్టల్. అవతల వాడి దగ్గర M1 007 ఉంది అంటే వాడు అంటే మన దాకా రాలేదు, కాకపోతే వాడి దగ్గర M1 007 ఉంది కాబట్టి M1 007 ప్లేయర్ని మనం పిస్టల్తో కొట్టాలి కదా. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిస్కే కదా గాయస్, రిస్కే అండ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రిక్కే. ట్రిప్స్ అండ్ ట్రిక్స్ లాగానే మంచిగా ఆడాలి, మంచిగా ఇంక్రీజ్ చేసుకోవాలి గేమ్ ప్లేని. ఓకేనా, అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు చూసారా నా ప్లేస్మెంట్ 4th వచ్చింది పిస్టల్లోకి వచ్చేసరికి, ఎందుకంటే కిల్ చేయలేదు కాబట్టి. పిస్టల్తో సో అంత సింపుల్ కాదు, అయినా సరే మనం ఫాస్ట్గా కిల్ చేయాలి. డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవ్వ, ఇంకొక కిల్ చేస్తే సో నాకు గ్రానేట్ వస్తుంది. ఇక్కడ చూసారా ఆల్రెడీ ఒకటి గ్రానేట్ వచ్చింది అంటే వాడు టాప్ 1లో ఉన్నాడు అనుకుంటా, వాడు టాప్ 1లోనో టాప్ 2లోనో ఉన్నాడు. వాడు నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. నేను ఎలాగైనా సరే వాడికన్నా ఫాస్ట్గా ఇంకొకరిని కిల్ చేయాలి, ఆ తర్వాత గ్రానేట్స్తో ఒకరిని కిల్ చేయాలి, బ్యాట్తో ఒకరిని కొట్టాలి, అప్పుడు నాకు మళ్ళీ నేను ఫస్ట్ 1 పొజిషన్లోకి వస్తాను. అండ్ పిస్టల్తో కొట్టడం అంత సింపుల్ కాదు, పిస్టల్తో మనం దగ్గరలో ఉంటేనే కొట్టగలుగుతాం. సో మనం దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా దగ్గరికి వెళ్తేనే కొట్టగలుగుతాం కాబట్టి సో షార్ట్ రన్ చేసినప్పుడు దగ్గరికి వెళ్ళాలి, లాంగ్ రన్ ఉన్నప్పుడు లాంగ్లో నుంచి కొట్టాలి అని ఈ గేమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ గ్రానేట్ కూడా వేసాను, గ్రానేట్ ద్వారా సో మనకి ఒక కిల్ వచ్చేస్తే నాకు బ్యాట్ వచ్చేస్తుంది. యా, గ్రానేట్ ద్వారా కూడా కిల్ వచ్చింది చూడండి. సో ఇప్పుడు బ్యాట్ వచ్చింది, బ్యాట్తో నేను ఒక కిల్ చేస్తే చాలు నేను టాప్ 1కి వస్తా. ఇప్పుడు ప్రజెంట్ నేను టాప్ 3లో ఉన్నాను చూడండి. వీడికి గినక ఒక షార్ట్ హెడ్ షాట్ వేస్తే సో చూడండి, టోటల్గా చూడండి కేల్కతం దుకాణం బంద్. ఇప్పుడు మందే బూయ, అందరికంటే 14 weapons నేనే ముందు వాడాను కాబట్టి, ముందు వాడి అన్ని గన్స్ నేనే అందరికంటే ముందుగా కిల్ చేశాను కాబట్టి బూయ నాదే వచ్చింది చూడండి. సో థర్డ్ ప్లేస్మెంట్లో ఎవరినో పునర్వి అంట, సో అమ్మాయో కాదో తెలియదు. అండ్ టాప్ 2 టాప్ 4లో వచ్చిన వాడు తమిళ వాళ్ళు ఎవరో తెలియదు. ఓకేనా, సో ఇదనమాట గాయస్. సో మీరు కూడా ఖచ్చితంగా అందరు గన్ కింగ్ కూడా ఆడండి. ఇందులో మెయిన్గా ఏంటి అంటే అన్ని రకాల గన్స్ ఉంటాయి కాబట్టి ఎలా వాడాలి, అందరిని ఎలా కొట్టాలి, స్పీడ్ గేమ్ ప్లే అనేది చాలా అలవాటు అవుతుంది. అండ్ ఒక్క గేమ్ కాదు, చాలా గేమ్స్ ఆడండి. ఒక్క గేమ్ ఆడితే సో మీరు ఏం సాధించలేరు, చాలా ఆడ చాలా స్పీడ్గా ఉండాలి. ఊకే జంప్ షూట్ కొట్టాలి కాబట్టి, ఎనిమిస్ అందరు కన్ఫ్యూజ్ చేసి కట్టాలి కాబట్టి ఈ గేమ్ ఆడడం వల్ల మనకి చాలా అంటే చాలా గేమ్ ప్లే సో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట కొత్తగా ఆడుతున్న వాళ్ళు. ఓకేనా, మీరు భయపడుతుంటూ ఆడద్దు. మీరు కొత్తగా ఆడుతుంటే మాత్రం మీ ర్యాంక్ తక్కువ ఉంటుంది కాబట్టి మీ ర్యాంక్ తగ్గట్టే ప్లేయర్స్ వస్తారు. ఈ గన్ కింగ్ మోడ్లో మ్యాచ్ మేకింగ్ ఎలా ఉంటుంది అంటే గాయస్, మనం ఏ ర్యాంకులో అయితే ఉన్నామో అండ్ మనతో ఫైటింగ్ చేయడానికి సో వచ్చే ఎనిమీస్ కూడా అదే ర్యాంక్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తుంది అనమాట. ఓకేనా, ప్రజెంట్ నేను హీరోయిక్లో ఉన్నా కాబట్టి సో డైమండ్ 4లో ఉన్న వాళ్ళని, డైమండ్ 3 అండ్ హీరోయిక్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటినంలో ఉన్నారనుకోండి, తక్కువ గేమ్ ప్లే అనుకోండి, మీ గేమ్ ప్లే తగ్గట్టుగానే ప్లేయర్స్ వస్తారు. సో ఒక మాటలో చెప్పాలంటే నాతో నేను మీతో మీరు ఫైట్ చేసుకున్నట్లే
ఓకేనా? సో మిమ్మల్ని మీరు ఓడించాలంటే సో మీరు ఎలా ఆడుతున్నారు అవతల వాడు కూడా అలా ఆడాడు కదా, సో మీరు వాడిని డైవర్ట్ చేసి జంప్ చేసుకుంటూ స్పీడ్ స్పీడ్గా ఆడుకుంటూ అలా కిల్ చేయాలన్నమాట. ఓకేనా? సో అందుకోసమే గన్ కింగ్ మోడ్ ఆడడం వల్ల మనకి గేమ్ ప్లే అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సో చాలా రష్ గేమ్ ప్లే మెయిన్ ఇది. ఓకేనా? ఎనిమిస్ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడ దిగుతాడో ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, కాబట్టి సో మనం చాలా అలర్ట్గా ఉండాలి. మన బ్రెయిన్కి చాలా అంటే చాలా స్పీడ్ స్పీడ్గా మనం సో ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలా షూట్ చేయాలి ఇలా షూట్ చేయాలని. ఓకేనా? ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి గన్ కింగ్ మోడ్ ఆడడం వల్ల మన గేమ్ ప్లే చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా గాయ్? సో ఇదనమాట మ్యాటర్. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అందరు గన్ కింగ్ మోడ్ ఆడండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. అండ్ ఇంకోరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గాయ్. ఓకేనా? అండ్ మరి బై బై, లవ్ యు డార్లింగ్, సీ యూ లేటర్, వెళ్ళొస్తా, బై.